కొందరు సెలబ్రిటీల ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలా మన విక్టరీ వెంకటేష్ వైఫ్ నీరజా రెడ్డి గురించి తెలుసుకోవాలని చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వెంకటేష్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నిర్మాత తనయులలో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్ మాత్రమే. వెంకటేష్ తర్వాత చాలా మంది నిర్మాతల తనయులు హీరోలుగా వచ్చి వాళ్ళెవ్వరు వెంకటేష్ స్థాయిలో నిలబడలేకపోయారనే చెప్పాలి. ఇక రియల్ లైఫ్ లోను వెంకటేష్ చాలా సింపుల్ గా ఉండే మనస్తత్వం, అతిగా మాట్లాడడం గాని అనవసరపు వివాదాల్లోకి వెళ్లడం విక్టరీ వెంకటేష్ హిస్టరీలోనే లేదు. వెంకటేష్ జీవితం, వెంకటేష్ కెరీర్ ఇంత సాఫీగా సాగడానికి కారణం ఆయన తండ్రి ఒక కారణమని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన జీవిత భాగస్వామి అయిన నీరజారెడ్డి కూడా ఒక కారణం. ఈ విషయాలు ఎలా ఉన్నా వెంకటేష్ భార్య గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చౌదరి సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ భార్య నీరజ రెడ్డి కుటుంబం నుంచి వచ్చారు. వెంకటేష్ ని హీరోగా పరిచయం చేయాలనుకున్న తన తండ్రి రామనాయుడు కొడుకును బాగా అర్థం చేసుకోగల ఒక మంచి అమ్మాయి కావాలని మద్రాసులో ఉన్నప్పుడు ప్రముఖ నిర్మాత అయిన విజయ నాగిరెడ్డిని అడిగారట. అందుకు ఆయన, మీ సామాజిక వర్గంలో ఏమో కాని మాకు సమీప బంధువులలో ఒక అమ్మాయి ఉందని, ఆమెకు ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారని నాగిరెడ్డి చెప్పారట. దీంతో రామనాయుడు, నాకు అలాంటి పట్టింపులు ఏవీ లేవని చెప్పడంతో తన బంధువు అయిన చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి గారి కుమార్తె నీరజారెడ్డిని రామనాయుడికి చూపించడం, ఆయనతో పాటు వెంకటేష్ కి కూడా ఆమెను చూపించడం, దాంతో నీరజారెడ్డికి కూడా వెంకటేష్ నచ్చడంతో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అలా వెంకటేష్ జీవితంలోకి అడుగు పెట్టిన నీరజ ఆయన లైఫ్ కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అయితే విదేశాల్లో చదువుకున్న నీరజారెడ్డి చాలా సింపుల్ గా ఉంటూ కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే విషయంలో నీరజారెడ్డి చాలా బాధ్యతగా ఉంటుందట. వెంకటేష్ నీరజారెడ్డిలకు 4 పిల్లలు, వారిని చాలా క్రమశిక్షణగా పెంచింది. ఎప్పుడు ఎక్కడా కూడా బయటకు కనిపించని నీరజ చాలా సింపుల్ గా ఉంటూ కుటుంబాన్ని ముందుండి నడిపిస్తుందట. ఆవిడకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఆయన చాలా తక్కువ ఫోటోలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఆధ్యాత్మిక భావనలో ఉండడానికి, అంత సక్సెస్ఫుల్ గా హీరోగా రన్ అవ్వడానికి నీరజారెడ్డి ఒక ప్రత్యేక కారణమని చెప్తూ ఉంటారు.